Namaste everyone, welcome to Kalaspoorthi channel Art Inspiration. Before we are going to the video, please like, share, subscribe our channel. Hi friends, ee roju meeku nenu ento tasty ga unde pav bhaji curry ni intlone easy ga ela prepare cheyalo chupinchabothunnanu. Munduga ila green batani ni 2 times wash chesukoni night anta nan pettukoni pakkana pettukondi. Meeru ee green batani badulu kabuli channani kuda vadukovachchu. Inka ఒక నాలుగు బంగాళ దుంపలు ఒక నాలుగు నుంచి ఐదు మీడియం సైజ్ టమాటాలు వీటన్నిటిని కూడా మనం కుక్కర్లో పెట్టుకొని ఒక 3-4 విజిల్స్ మటుకు ఉడకబెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ మటుకు ఆయిల్ ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకుందాం. ఇందులో ఒక 1/2 కప్ మటుకు సన్నగా తరిగిన ఆనియన్ ని యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు మటుకు ఫ్రై చేసుకోండి. ఆనియన్ వేగే లోపు చూసారా ఫ్రెండ్స్ మన గ్రీన్ బటానీ అనేది చక్కగా ఉడికిపోయింది. దీన్ని కూడా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మన ఆనియన్ అనేది వేగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకుందాం. పచ్చి వాసన పోయే మటుకు దీన్ని కూడా ఒక 2 నిమిషాల మటుకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న గ్రీన్ బటానీ పేస్ట్ ని యాడ్ చేసుకోండి. ఇది మరీ మెత్తగా మెదిపేయక్కర్లేదు ఫ్రెండ్స్. కొంచెం కచ్చాపచ్చాగా మీరు మ్యాష్ చేసుకోండి. ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మనం కుక్కర్లో ఉడికించి పెట్టుకున్న బంగాళ దుంపలకి ఇలా పీల్ చేసుకొని ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా మ్యాష్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఇలా చక్కగా మ్యాష్ చేసుకున్నాం కదా. ఈ బంగాళ దుంపల మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న టమాటాలను కూడా మిక్సీ పట్టుకొని ఆ టమాటా ప్యూరీని కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ మటుకు salt, ఇంకా తగినంత కారాన్ని యాడ్ చేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ మటుకు కారం పడుతుంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఈ మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగా ఉంది. ఇప్పుడు ఇందులో వాటర్ ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక 1 కప్ మటుకు నేను వాటర్ ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఎవరెస్ట్ వారి పావ్ బాజీ మసాలాని యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ మసాలా అనేది మంచి ఫ్లేవర్ ఇంకా టేస్ట్ ని కూడా ఇస్తుంది. సో ఈ మసాలాని ఇప్పుడు యాడ్ చేసుకుందాం. ఈ పావ్ బాజీ మసాలాని 1 టేబుల్ స్పూన్ మటుకు ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోండి. ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర 1/2 కప్ మటుకు యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర అనేది స్కిప్ చేయమకండి ఫ్రెండ్స్, ఇది మంచి ఫ్లేవర్ ఇంకా టేస్ట్ ని యాడ్ చేస్తుంది. సో తప్పకుండా యాడ్ చేసుకోండి. ఈ మొత్తాన్ని ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు దీని మీద మూత పెట్టి సిమ్ లో ఒక 2 నుంచి 3 నిమిషాల మటుకు బాగా ఉడికించుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత చూద్దాం. చూసారా మనకి బాగా ఉడికిపోయింది, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. మన పావ్ బాజీ మసాలా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం. నేను బ్రిటానియా వారి పావ్ బ్రెడ్ వాడుతున్నాను ఫ్రెండ్స్. ఇది నేను గ్రోఫర్స్ నుంచి తెప్పించాను. ఈ బ్రెడ్ చాలా బాగుంటుంది, పఫీగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్రెడ్ ని ఎలా కాల్చుకోవాలో చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ మటుకు ఇలా ఘీని కానీ బటర్ని కానీ అప్లై చేసుకోండి. ఘీ కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం ఇలా కారాన్ని తీసుకొని ఇలా మొత్తం స్ప్రింకిల్ చేసుకోండి ప్యాన్ అంతా. ఇప్పుడు పావు బ్రెడ్ని ఇలా 1/2కి కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ పావు బ్రెడ్ని దీని మీద ప్లేస్ చేసి ఇలా చుట్టూరా తిప్పుతూ నెయ్యి కారం ఇంకా మనకి బ్రెడ్కి బాగా పట్టేలాగా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు పైన కూడా 1 టేబుల్ స్పూన్ మటుకు ఘీని అప్లై చేసుకొని ఇలా రెండు వైపులా మనం బ్రెడ్ అనేది కాల్చుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం టర్న్ చేసుకొని ఇంకోవైపు కూడా మనం చక్కగా కాల్చుకోవాలి. అప్పుడు బ్రెడ్ అనేది చక్కగా సాఫ్ట్గా పఫీగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, మన బ్రెడ్ అనేది కాలిపోయింది. ఇప్పుడు దీని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీరతో దీనిలా గార్నిష్ చేసుకుందాం.
అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే మన పావు బ్రెడ్ అనేది రెడీ అయిపోయింది. ఈ కర్రీ అనేది మన ఉల్లిపాయ ఇంకా లెమన్ కాంబినేషన్లో చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు దీన్ని తినేసే ముందు ఇలా నిమ్మకాయని ఉల్లిపాయ మీద ఇంకా కర్రీ మీద కూడా ఇలా కొంచెం పిండుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కాంబినేషన్. ఇలా బ్రెడ్ ని కర్రీలో ముంచుకొని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ పావు బ్రెడ్ ఇంకా ఈ కర్రీ కాంబినేషన్ చాలా యమ్మీగా ఉంటుంది. థ్యాంక్ యూ.